చేవెళ్ల నియోజకవర్గంలోని జన్వాడ గ్రామ మైనార్టీ దళిత బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నిన్న పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇందుకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. మైనార్టీ దళితులపైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తే ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపి వారికి న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.